సో వాళ్ళు ఇంటాక్ట్గా ఉందా లేకపోతే మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు అంత పరిస్థితి లేదు. మీ నియోజకవర్గంలో చెప్పండి, మీ నియోజకవర్గంలో కేడర్ నియోజకవర్గంలో అంటే ఏ నియోజకవర్గం చెప్పండి. నేను మీ శేర్లింగంపల్లి చెప్పండి. అంటే అఫ్ కోర్స్ గాంధీ గారు ఉన్నప్పటికీ కూడా అవును మీకు కొంత అనుచరులు ఉన్నారు కదా. అంటే శేర్లింగంపల్లి వరకు ఏంటంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీని తీసుకుంటే పర్టికులర్గా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ అక్కడ. అఫ్ కోర్స్ 29 రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఉన్నారు. జిల్లాలు 20 అంటే నా ఉద్దేశం భారతదేశంలో నుంచి టోటల్గా అంటే బికాస్ ఆఫ్ ఐటీ సెక్టర్ కదా ఎక్కువ. సో అన్ని రకాల ప్రజలు ఇచ్చారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు అక్కడికి ఉద్యోగరీత్యా. అయితే ఎక్కువ మంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్ర సెటిలర్స్ ఒకప్పుడు ఎక్కువ తెలుగుదేశంతో మమేకమై ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ కొంచెం ఆ ధోరణి కనబడుతున్న మాట వాస్తవం కానీ బట్ ఏదేమైనా మెల్లమెల్లగా మార్పు వచ్చిందండి. అది రేపు ఎలక్షన్ నాటికి బ్రహ్మాండంగా మాకు టీఆర్ఎస్ పార్టీకి పోలరైజ్ అవుతుందండి. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో శేర్లింగంపల్లిలో గెలుస్తామండి. మీరు ఒకటి చెప్పండి, అంటే మీరు ఆంధ్ర సెటిలర్స్ అనేటువంటి ఓడు అంటే హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ శివార్లకు సంబంధించి ఎప్పుడు వచ్చినా కూడా ఆంధ్ర సెటిలర్స్ అనగానే ఒక సామాజిక వర్గం గురించే ఎక్కువ అనుకుంటారు. అంటే ఆంధ్రాలో కూడా అనేక సామాజిక వర్గాల నుంచి ఇక్కడికి వచ్చారు ఉద్యోగరీత్యా ఉపాధి రీత్యా, కానీ ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంలో కారణం ఏమిటంటారు అంటే బీయింగ్ అంటే అలానే ఏం కాదులే కానండి. ఆ సామాజిక వర్గం ఏంటంటే ఎక్కడున్నా కూడా నేను అనుకుంటా ఏ సబ్జెక్ట్ లేని వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటారండి. అంటే వ్యాపార రీత్యా కొంచెం ఏ రీత్యా మీరు వ్యాపారం తీసుకోండి, పాలిటిక్స్ తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వ్యవసాయం తీసుకోండి, ఆ పర్టికులర్ మీరు ఏదైతే సామాజిక వర్గం గురించి మాట్లాడుతుంటే అది ఉన్నది కదా. యాక్చువల్లీ డెఫినెట్గా అంటే ఆంధ్ర సెటిలర్స్ అనగానే ఏదో పర్టికులర్ కాస్ట్కి సంబంధించి మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది అందుకు నేను అడుగుతున్నా. మేబీ మీరు అన్నది నేను కాదని చెప్పను కానీ అదే అక్కడ ఏంటంటే పర్టికులర్గా ఆ సోకాల్డ్ కమ్యూనిటీ ఏ విషయంలో కూడా వాళ్ళు డెప్త్కి వెళ్ళిపోయి దూసుకెళ్ళిపోయే మనస్తత్వం వాళ్ళదండి. ఓకే అది మేబీ కొంతమందికి మీరు ఇందాక అన్నారు జలసీ అనో అదో అనేది అటువంటిది కూడా ఉండొచ్చు. కాబట్టి ఆ పర్టికులర్గా ఎక్కువ వాళ్ళ మీద ఏదైనా సబ్జెక్ట్ ఫోకస్ అవుతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది, ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక రకంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర సెటిలర్స్కి అడ్వాంటేజ్ వచ్చినట్టుంది. డిసడ్వాంటేజ్ అనుకున్నదల్లా అంటే వాళ్ళ టీఆర్ఎస్ అందరినీ ఆంధ్ర సెటిలర్స్ని కొంచెం ఎప్పీజ్ చేసినట్టుగా. అంటే ఇంకొకటి సార్, నేనేది టీఆర్ఎస్ ఏదో ఒకళ్ళ కోసం అని అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. ఓకే ఇవాళ టీఆర్ఎస్ దృష్టి కేసీఆర్ గారి దృష్టి అంతా కష్టపడి సాధించాం తెలంగాణ, అందరికీ ఇష్టమైన పద్ధతిలో దాన్ని డెవలప్ చేయాలి, అందరూ మెచ్చుకునే రీతిలో డెవలప్ చేయాలి. నేను కేసీఆర్ గారి దగ్గర చూశానండి, ఆయన ఎప్పుడు కూడా ఎక్కడికి వచ్చిన ఆలోచన అంతా డెవలప్మెంట్, ఎట్లా డెవలప్మెంట్ డెవలప్మెంట్, తెలంగాణ తెలంగాణ, ఆయన మైండ్ ఖాళీగా ఉండదండి నేను చెప్తున్నాను కదా. సో అంత డెడికేటెడ్గా ఆయన ఐదల్లా ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఒక రోల్ మోడల్ కావాలి. నిజంగా కూడా చెప్తున్నానండి ఇవాళ అదే స్థాయిలో స్టెప్స్ పడుతున్నాయి, పడిని వాటి మీద కొంతవరకు రిజల్ట్స్ వచ్చినాయండి. మరి మిషన్ భగీరథ మీరు చూశారు, భగీరథ ఎంతమంది చేయకూడదా? రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇవ్వకూడదండి, అది ఎందుకు చేయలేకపోయాం? అంటే ఏదో నేను వాళ్ళని ఏదో ఇచ్చేస్తున్నాను కాదు, కానీ అంటే ఆయన వేసిన స్కీమ్. ఇప్పుడు చెరువుల్లో పూడికి తీయటం అనేది పెద్ద పైన అండి, అది చేయకూడదండి, ఏ గవర్నమెంట్ అయినా చేయకూడదా? ఏది మిషన్ కాకతీయ తీసుకుంటే ఇట్లా నేనేది అంటే గతంలో చేశారనుకోండి, కాకపోతే ఫోకస్డ్గా చేయటం ఆ స్థాయిలో చేయలే. ఇప్పుడు ప్రతిదీ కూడా మొదలు ఆరంభ స్వరత్వం అంటారు చూసారా, ఏదో మొదలెట్టాలి దాన్ని సగంలో వదిలేసేటట్టు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక డెడికేటెడ్గా ఏ పని చేసినాయి వాళ్ళు, హరీష్ రావు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాళ్ళు నిజంగా కష్టపడి పనిచేస్తున్నారండి వాళ్ళు. మరి అటువంటి నాయకులు వాళ్ళు ఉంటాం. మీకు ఇంకో విషయం కూడా, మన రాష్ట్రం వాళ్ళ హైదరాబాద్ తెలంగాణ చాలా రాష్ట్రాలకు రోల్ మోడల్ అయింది సార్ మీకు వాళ్ళ, మీరు అబ్జర్వ్ చేస్తే కానీ.